దేవుని వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామంలో వందన వచ్చిన తెలియజేస్తున్నాను. యొక్క 69వ కీర్తన 15వ వాక్యం చదువుకుందాం. నీటి వరదలు నన్ను ముంచనీకుము అగాధ సముద్రము నన్ను మృంగనీకుము గుంట నన్ను మృంగనీకుము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు ప్రభు ఇక వాక్యం భాగం ద్వారా తండ్రి ప్రభు మేము ప్రభు ధ్యానించుకుంటున్నావా తండ్రి ప్రభు? ఎన్ని గుంటలు అయితే ఉన్నాయో ప్రభు మాకు ప్రభు తెలిసి తెలియక తండ్రి, ఏ గుంటలు అయితే ప్రభు మేము ఇరుక్కుపోతున్నామో తండ్రి ప్రభు, ప్రతి ఒక్క గుంట నుంచి ప్రభు మమ్మల్ని విడిపించాను తండ్రి ప్రభు, మీకు వందనాలు అయ్యా. కొద్దిసేపు ప్రభు ఇది ధ్యానించుకుంటున్నా ప్రభు, నీకు చూపించమని కొద్దిసేపు ప్రభు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 107వ కీర్తన 20వ వాక్యం కూర్చుద్దాం. 107వ కీర్తన 20వ వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. హల్లెలూయా. దేవుడు అంట మనం ఏ గుంటలలో అయితే పడుతున్నామో మనకి తెలియకుండా కానీ లేకపోతే తెలిసి కానీ మనం ఏ గుంటలలో అయితే పడుతున్నామో ప్రతి ఒక్క గుంటలలో నుండి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడంట. అందుకని ఇక్కడ దావీదు భక్తులు అంటున్నాడు కదా, గుంట అనేది నన్ను మృంగనీయకము. ఎందుకంటే కనుక గుంటలో పడితే కనుక అందులో ఉన్నటువంటి బాధలు ఆ యొక్క శ్రమలు అందులో నుంచి బయటకు రావడం అనేది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి దావీదు అంటున్నాడు కదా, ఇదిగో గుంట నన్ను మృంగనీయకము అంటున్నాడు. అంటే గుంటలో నుండి దేవుడు మనల్ని కాపాడుతాడని చెప్పి దావీదు మనకు తెలియజేస్తుంటున్నాడు. ఇంచుమించు 7 రకాల గుంటలు మనకు కనబడుతుంటున్నాయి బైబిల్ గ్రంథంలో. పోయిన వారం మనం ఏ గుంట గురించి నేర్చుకున్నాం? ఒక గుంట గురించి నేర్చుకుందాం. ఆ గుంటలో పడితే కనుక కుటుంబంలో మనశాంతి ఉండదు, ఆ గుంటలో పడితే కనుక దేహంలో ఎక్కడ లేనటువంటి ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి. అలానే ఆ గుంటలో పడితే కనుక జ్ఞానవంతుడు వివేకి అవివేకిగాను జ్ఞానం లేనివాడిగాను మారిపోతూ ఉంటాడు. అలానే ఆ గుంటలో పడినటువంటి వ్యక్తి విశ్వాసంలో నుండి దిగజారిపోతూ ఉంటాడు. అలానే ఆ గుంటలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో అనేక ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క లక్షణాలన్నీ కూడా ఏ గుంటకు సంబంధించినవి అంటే కనుక ధనాపేక్ష అనేటువంటి గుంటకు సంబంధించినవి అనమాట. హల్లెలూయా. ఏ గుంటకు సంబంధించినవి? ధనాపేక్ష అనేటువంటి గుంటకు సంబంధించినవి అనమాట. ఈరోజు మనము అసూయ అనేటువంటి గుంటల గురించి నేర్చుకుందాం. హల్లెలూయా. ఏ గుంట? అసూయ. యొక్క అసూయ అనేది ఎవరిలో అయితే ఉంటూ ఉంటుందో, లేకపోతే ఎవరైతే ఈ అసూయ అనేటువంటి గుంటలో ఉంటూ ఉంటారో వారందరికీ కూడా నిద్ర పట్టదంట. నిరంతరం కూడా వారు ఇతరులతో పోల్చుకుంటూ ఇతరులను బాధపెడతారంట. వీరు కూడా బాధపడుతూ ఉంటారంట. ప్రతి క్షణం కూడా ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. వీరికి ఏముంది, దేవుడు వీరిని ఎంతగా దీవించాడు, దేవుడు వీరికి ఎంత అనుగ్రహించాడు అనేది పట్టించుకోకుండా నిరంతరం కూడా వేరే వారితో పక్కన వారితో లేకపోతే ఇతరులతో పోల్చుకుంటూ వారంట. వారు కూడా బాధపడుతుంటారంట, ఇతరులను కూడా బాధపడుతుంటారంట. అందుకని వారికి ఎన్ననే కానీ నిద్ర అనేది ఉండదన్నమాట. హల్లెలూయా. ఇక భూమి మీద ఇద్దరికి నిద్ర ఉండదు. హల్లెలూయా. ఎవరికి ఉండదు? ఇద్దరికి నిద్ర ఉండదు. ఒకటి అసూయ ఉన్నవాడికి, రెండవదిగా ఏదైనా సాధించాలి అని అనుకున్నవాడికి. హల్లెలూయా. ఏదైనా సాధించాలి అంటే ఒక కళ, నేను ఇలా ఉండాలి, నేను ఇలా భవిష్యత్తులో ఇలా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఒక ఉద్దేశం కలిగి ఒక గురి కలిగి ఎవరైతే జీవితంలో ఎదుగుతుంటున్నారో వారు మనశ్శాంతిగా పడుకోలేరనమాట. ఎందుకంటే నేను నిరంతరం కూడా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఉదాహరణ మీకు చెప్తే కనుక, ఎవరైనా కుమారుకు కానీ లేకపోతే కుమారుడికి కానీ వివాహం చేయవలసిన సమయంలో ఆ తండ్రికి ఏముండదు,
నిద్ర అనేది ఉండదనమాట. ఎందుకంటే కనుక బాగా చక్కగా జరగాలి, అన్ని చూసుకోవాలి, ఏ కొరత ఉండకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు, ఏ లోతు ఉండకూడదు అని చెప్పి బాగా జాగ్రత్త పడుతూ ఉంటాడు. కాబట్టి అతనికి నిద్ర అనేది ఉండదు. ఇక రెండవదిగా నిద్ర ఎవరికి ఉండదంటే కనుక అసూయపడేటువంటి వారికి నిద్ర అనేది ఉండకూడదు. అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క అసూయకు బాగా ప్రాణ స్నేహితురాలు ఎవరంటే కనుక ద్వేషం. ఈ యొక్క అసూయకు ప్రాణ స్నేహితురాలు ఎవరు? ద్వేషం అనమాట. అసూయ ఉండదు ఉన్నట్టుగా ఉండకుండా తన యొక్క ప్రాణ స్నేహితుడిని పక్కన వేసుకొని తిరుగుతూ ఉంటుంది. అందుకనే అసూయపడేటువంటి వారికి ద్వేషం అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అసూయ అనేటువంటి గుంటలో ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయో ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదటి చూస్తే కనుక మొట్టమొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. మొట్టమొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 9వ వాక్యం మనం చదివితే కనుక మనకి ఇక్కడ కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విసుపు చూపు నిలిపెను. సౌలు దావీదు మీద ఏ చూపు నిలిపాడు అందరు చెప్పాలి. విసుపు చూపు చూపాడంటే ఏ అనేక రకాల చూపులు ఉన్నాయి. మంచి చూపులు ఉన్నాయి, లేకపోతే సమాధానకరమైనటువంటి చూపులు ఉన్నాయి, బాగా ఆనందించేటువంటి చూపులు ఉన్నాయి, ప్రేమ గల చూపులు ఉన్నాయి. ఏమి చూపించకుండా ఏ చూపు చూస్తున్నాడు? విసుపు చూపు నిలిపాను. హల్లెలూయా. మనం చూస్తే కనుక అక్కడేమి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఎవరికి అన్యాయం జరగలేదు, ఎవరికి ఎటువంటి బాధ కలిగినటువంటి సందర్భం కూడా కలగలేదు. కానీ మనం చూస్తే కనుక నాటి నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపాను. చూడండి, యొక్క అసూయ అనేది ఇతడు రాజు కదా, ఇతడికి అన్నీ ఉన్నాయి కదా, ఇతడు గొప్పవాడే కదా సౌలు, అయినప్పటికీ కూడా చెప్పాను అసూయ వాడికి ఎలా ఉంటుందండి కనుక తనకి ఏముందో ఆలోచించకుండా ఇతరులతో పోల్చుకుంటూ నిరంతరం కూడా ఇతరుల వైపే చూస్తూ వారికి ఉంది నాకు లేదనేటువంటి బాధ తప్పించి వీరికి ఏముందో గ్రహించలేరంట. అందుకే ఇక్కడ చూస్తే కనుక కాబట్టి సౌలు నాట నుండి, సౌలు అంటే రాజుగారు, ఆ యొక్క ఇశ్రాయేల దేశానికి రాజు అనమాట, అంటే గొప్ప బాధ్యతను విడిచిపెట్టి దావీదు మీద విసపు చూపు నిలిపాను. హల్లెలూయా. ఎందుకు విసపు చూపు నిలిపానంటే కనుక దావీదు గొల్యాతును చంపాడు కాబట్టి జనులందరూ కూడా దావీదును పొగిడారు కాబట్టి రాజుగారికి కోపం వచ్చింది అనమాట. చూడండి, ఎక్కడైనా సరే యుద్ధంలో ఎవరైతే విజయాన్ని బాగా సాధిస్తుంటారో వారిని పొగుడుతూ ఉంటారు. వారిని పోయినప్పటికీ కూడా ఆ యొక్క ఘనత ఎవరికి సంబంధించింది కనుక దేశానికి సంబంధించి. మనం చూస్తే కనుక ఎప్పుడైనా కానీ యుద్ధంలో బాగా ఆడిన తర్వాత, బాగా యుద్ధం చేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఎవరైతే బాగా యుద్ధం చేశారో, ఉదాహరణకు మనము ఆటలలో కూడా క్రికెట్ ఆడేటప్పుడు ఎవరైతే ఎక్కువ స్కోర్ చేశాడో ఆ యొక్క వ్యక్తిని అందరూ కూడా భుజాల మీద ఎక్కించుకొని ఊరేగుతూ ఉంటారు. అది చూసి దేశం ఎప్పుడు కూడా అసూయపడదు, ప్రధానమంత్రి ఎప్పుడు కూడా అసూయపడడు. అలానే దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, అధికారం ఉన్నటువంటి వారు కూడా ఎన్నడూ కానీ అసూయపడరు. ఎందుకంటే కనుక ఆ విజయం ఎవరికి సొంతం? దేశానికి సొంతం. అలా కాకుండా ఇక్కడ చూస్తే కనుక సౌలు అంటున్నాడు కదా, అలా ఆలోచించకుండా అసూయ కలిగినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఎలా ఉంటుందని కనుక తనకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, తనకి దేవుడు ఎంతగా దీవించినా, దేవుడు అతనికి ఎంత గొప్ప చేసినా కూడా వారంతా ఇతరులకు ఉంది నాకు లేదు కాబట్టి అని ఏడుస్తూ ఉంటారంట. పోనీ మనం చూసాం కదా యొక్క అసూయకు ప్రాణ స్నేహితులు ఎవరు? ద్వేషం అనమాట. హల్లెలూయా. ఈ యొక్క అసూయకు ప్రాణ స్నేహితులు ఎవరు? ద్వేషం. అని చూస్తే కనుక అప్పని విసపు చూపు చూపిస్తే చూపించాడు ఆ రోజు తోడలేచ్చు కదా వదలలేదంట. 19వ అధ్యాయం 1వ వాక్యం చూద్దాం. 19వ అధ్యాయం 1వ వాక్యం అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా. చూడండి, ఇక చూస్తే అసూయకి ఏం తోడు ఉంటుంది? ద్వేషం తోడు ఉంటుంది. దానికి నిదర్శనం అన్నమాట విషపు చూపు చూపిస్తే చూపించారు. కానీ ఇక్కడ ఆ విషపు చూపు లేకపోతే ఆ యొక్క అసూయ అనేది ద్వేషం కింద మారిపోయింది. ఇప్పుడు చూస్తే కనుక ఎలాగైనా సరే దావీదును చంపవలసిందిగా ప్లానింగ్ చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. సౌలు ఏం చేస్తున్నాడు?
దావీదుని ఎలా అయినా సరే చంపాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటున్నారు అన్నమాట. చూడండి, ఈ యొక్క దావీదు చేసిన తప్పేంటి, ఈ యొక్క దేశం మీదకి వచ్చినటువంటి గొలియాతు 40 రోజులు రాత్రి పగలు ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని హీనపరుస్తూ దూషిస్తూ మీలో దమ్మునుడు ఎవరు లేరా, మీలో నాతో యుద్ధం చేసేవాడు ఒక్కడు కూడా లేడా, మీరు నేమి చేయలేరా అని ఆ యొక్క దేశాన్ని కించపరుస్తూ ఉండగా దావీదు వెళ్ళి ఆ యొక్క గొలియాతును చంపి దేశానికి మంచి పేరు మంచి ప్రఖ్యాతులు ఈ యొక్క ఇశ్రాయేలు దేశం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరికీ కూడా భయం పుట్టే విధంగా చేసినటువంటి పనికి ఇక సౌలు ఏం చేస్తున్నాడు, దావీదును ఎలాగైనా సరే చంపాలనుకుంటున్నామని చూశాను. ఇక అసూయ అనేటువంటి గుంటలో ఎవరు కూడా ఉండకూడదు. ఈ యొక్క అసూయ అనేటువంటి గుంటలు ఉంటే కనుక వారి యొక్క జీవితం ఎలా వెళ్ళిపోతుందో మీకు తెలియజేయడమే నా యొక్క ఉద్దేశంగా ఎంచుకుంటూ ఉంటున్నాను. ఎవరైనా కనుక ఈ యొక్క అసూయ అనేటువంటి గుంటలు ఉంటే కనుక వారికి ఎంత ఉండనివ్వండి. ఈ యొక్క అసూయ వల్ల రాజులు సైతం కూడా ఓడిపోయిన వారిగా మనకు కనబడుతుంటున్నారు. ఈ యొక్క అసూయ వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క అసూయ అనేటువంటి గుంటలో ఉండబట్టే ఈ యొక్క సౌలు రాజా పదవిని సైతం మరచిపోయి ఒక సైనికుడిని యుద్ధం చేసినటువంటి సైనికుడిని ఎలాగైనా సరే చంపాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చూస్తానికి ఈ యొక్క అసూయ అనేది ఎలా ఉంటుందని కనుక వెళ్ళే కొద్ది ముందైతే బాగానే ఉంటుంది, కానీ ఈ యొక్క అసూయ పెరిగే కొద్ది కూడా అసూయ ద్వేషంగా మారిపోతుంది. మనం చూస్తే కనుక ఈ యొక్క సౌలు యొక్క జీవితం ఎలా చూస్తే కనుక ఆనాటి నుండి సౌలు యొక్క జీవితం దిగజారిపోతూ ఉందంట. ఆనాటి నుంచి కూడా సౌలు యొక్క ఆత్మీయత దిగజారిపోతూ ఉంటుంది. ఇక సౌలుకు ప్రత్యేకత అనేది ఏమీ లేదు. సౌలు ఇక తన యొక్క పదవిని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు చనిపోతే కనుక దేవుడితో ఉండాలి. సౌలు నిరంతరం కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వాడు. మనం చూస్తే కనుక సౌలుకు చాలా ప్రఖ్యాతులు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా దావీదు తెలియజేస్తూ ఉంటాడు. మనం చూస్తే కనుక ఇక సౌలు ఎలా చనిపోయాడంటే కనుక ఇక జీవితం కొనసాగే కొద్దీ ఈ యొక్క అసూయ పెరిగే కొద్దీ ఈ యొక్క అసూయ అనేటువంటి గుండెల నుండి బయటకు రాకుండా ఇతడు ఆ యొక్క అసూయ అనేటువంటి గుంటలో ఉన్నాడు కాబట్టి అతని యొక్క జీవితము ఎంతగానో దిగజారిపోయింది. ఒక రాజు ఏ విధంగా అయితే చనిపోవాలో అటువంటి మరణం ఈ యొక్క సౌలుకు లభించలేదు. మనం చూస్తే కనుక ఈ యొక్క సౌలు దావీదును చంపడానికి 21 సార్లు ప్రయత్నాలు చేశాడంట. హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు? 21 సార్లు. ఆధారాలతో సహా ఉన్నాయి. 21 సార్లు ఎలాగైనా సరే దావీదును చంపాలి అని ప్రయత్నాలు చేశాడంట. అంతగా దావీదు మీద ఇతడు అసూయ చెంది ఆ యొక్క ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటున్నాడు. ఇక దావీదును ఏం చేయలేక దావీదు సంగతి పక్కన పెట్టి తన యొక్క కుటుంబీకులను దావీదు యొక్క తండ్రిని చంపాలనుకున్నాడు, దావీదు యొక్క తల్లిని చంపాలనుకున్నాడు, దావీదు యొక్క అన్నదమ్ములను చంపాలనుకున్నాడు, దావీదు యొక్క బంధువులను సైతం కూడా చంపాలనుకున్నాడు. ఇంతగా ఎందుకు దిగజారిపోయాడంటే కనుక ఈ యొక్క అసూయ అనేటువంటి గుంటలో ఉండబట్టి. హల్లెలూయా. ఎన్నడే కానీ ఈ యొక్క అసూయ అనేటువంటి గుంటలో ఉండటానికి మనము ఇష్టపడకూడదు అన్నమాట. ఎన్నడే కానీ ఈ యొక్క అసూయ అనేటువంటి గుంటకు మనకు సంబంధం లేదు. ఆ గుంటలో ఉంటే కనుక ఈ యొక్క సౌల జీవితం ఎలా అయితే వెళ్ళిపోతుంటుందో. ఒక రాజు చనిపోవాలంటే కనుక ఎలా చనిపోవాలి? యుద్ధం చేసి పోరాడిక తన సైన్యం అంతా ఓడిపోయిన తర్వాత ఏమి చేయనటువంటి పక్షంలో అవతలున్నటువంటి మంత్రో లేకపోతే సేనాధిపతి వచ్చి చంపాలి. ఏ రాజును కూడా ఒక సైనికుడి చేతిలో లేకపోతే ఒక భటుడి చేతిలో చనిపోయినటువంటి చరిత్ర ఇక్కడ మాత్రమే కనబడుతుంటుంది. ఒక రాజు ఒక భటుడి చేతిలో చనిపోయాడు. అంత హీన స్థితికి దిగజారిపోయినటువంటి ఆ యొక్క సందర్భం యొక్క సౌల జీవితం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అందుకని మనం చూస్తే కనుక ఈ యొక్క అసూయ అనేటువంటి గుంట ఒక మనిషిని అతడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా అతడు ఎంత గొప్పవాడైనా అతడి యొక్క స్థితి మొత్తాన్ని పోగొట్టి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. ఆ యొక్క వ్యక్తిని దిగజారిపోయేలాగా చేస్తుంది. మనం చూస్తే కనుక ఒక్కసారి 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం. సౌలు
సౌలును యోనాతాను యోనాతాను యెహోవా యెహోవా జనులను యెహోవా జనులను ఇశ్రాయేలింటి వారి మీద ఇశ్రాయేలింటి వారును యుద్ధంలో కూలిరని యుద్ధంలో కూలిరని వారిని గురించి దుఃఖపడుచు వారిని గురించి దుఃఖపడుచు ఏచుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండరి ఏచుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండరి హల్లెలూయా చూడండి ఆత్మీయుడికిను యొక్క అసూయ అనేటువంటి గుంటలో ఉన్నవాడికి దేవుని యొక్క భక్తి చేసుకునే వాడికి అలానే అసూయ అనేటువంటి గుంటలో ఉన్నవాడికి తేడా చూస్తే కనుక అసూయ అనేటువంటి గుంటలో ఉన్నవాడు భక్తి పరుడని మంచివాడిని చంపడానికి 21 ప్రయత్నాలు చేశాడు ఇక మంచివాడిని చంపాలని కుదరక తన యొక్క కుటుంబీకులను తన యొక్క తల్లిని తన యొక్క తండ్రిని తన యొక్క అన్నయ్యను చంపడానికి చూశాడు అలానే ఇక మంచివాడిని భక్తి గల వాడిని ఎంతో ఇబ్బంది పెట్టాడు అయినప్పటికీ కూడా భక్తి గల వాడు దేవుణ్ణి ఆరాధించిన వాడు దావీదు ఇక్కడ ఏం చేస్తుంటున్నాడు వారిని గుచ్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి హల్లెలూయా దావీదు ఏం చేశాడు సౌలు కోసం సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉన్నాడంట మనం చూస్తే కనుక ఇక దావీదు యొక్క ఉద్దేశంలో సౌలును అన్నడే కానీ శత్రువుగా చూడలేదు యోనాతాను ఎలా అయితే చూశాడో సౌలును కూడా అలానే చూశాడు యోనాతాను ఎవరండి కనుక దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు దావీదుకి ఎంత ఇబ్బంది వచ్చినా యోనాతాను మాత్రం కాపాడతాడు యోనాతాను ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా దావీదుకి అపాయం అంటే కనుక దావీ యొక్క యోనాతాను దావీదును కాపాడుతుంటే వీరొక హృదయాలు కలిసిపోయినాయి అంట అంత ప్రాణ స్నేహితుడు యొక్క దావీదు యోనాతానికి ప్రాణ స్నేహితుడు అనమాట కానీ దావీదు యోనాతానికి ఎంతైతే ప్రాముఖ్యత ఇచ్చాడో అంతే ప్రాముఖ్యత సౌలుకు కూడా అనుగ్రహించి ఉన్నాడు మనం చూస్తే కనుక సౌలేమో అసూయ అనేటువంటి గుంటలో ఉన్నవాడు కానీ భక్తి గలవాడు యొక్క అసూయ అనేటువంటి గుంటలో లేనివాడు సౌలు చనిపోతే కనుక బాధపడ్డాడంట హల్లెలూయా మనకు అర్థమవుతుంటుంది కదా ఇక దావీదు సౌలు కోసం బాధపడి ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేశాడంట ఎందుకంటే కనుక ఇక సౌలు చనిపోయాడు కాబట్టి సౌలుని అన్నాడు కానీ శత్రువుగా దావీదు చూడలేదంట హల్లెలూయా ఎందుకంటే కనుక ఇక దావీదు ఇక అసూయ గుంటలో లేడు కాబట్టి అనేక మంది ఇక అసూయ గుంటలో ఉండి అనేక మందిని ఇబ్బంది పెడుతున్నారు అది భక్తి గల వాడికి సరైనది కాదనమాట అందుకే మనం చూస్తే కనుక ఇక సౌలు గురించి ఎన్నడు కానీ తప్పుడు ప్రచారం దావీదు చేయలేదు సౌలు చనిపోయినందుకు దావీదు ఒక పాట పాడుతూ ఇక దావీదును మెచ్చుకుంటూ ఇక సౌలును మెచ్చుకుంటూ మనం చూస్తే కనుక 19వ వాక్యంలో ఇశ్రాయేలుకు అందమైన వాడు ఇశ్రాయేలు యొక్క అందం చనిపోయింది ఇశ్రాయేలు యొక్క బలం తగ్గిపోయింది ఇశ్రాయేలు యొక్క సౌలు ఎలాంటి వాడు అంటే కనుక పక్షి రాజు కంటే వేగం గలవాడు సింహము కంటే బలమైన వాడు నేటి దినమున ఇశ్రాయేలు సైన్యం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది అని చెప్పి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు హల్లెలూయా ఏం చేస్తూ ఉంటారు అందరూ కూడా ఏడుస్తుంటారు ఎందుకంటే కనుక భక్తి గలవాడు భక్తి గలవాడే హల్లెలూయా భక్తి గలవాడు ఎవరు భక్తి గలవాడే వాడి యొక్క ఉద్దేశాలు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క నమ్మకత్వం అతని యొక్క భక్తి విధానం అంతా కూడా అది ఎన్నడే కానీ మారదు ఎవరు మారుతారండి కనుక ఇక అసూయ అనే గుంటలో ఉన్నవారు మాత్రమే హల్లెలూయా ఎన్నడే కానీ దావీదు ఇదిగో నన్ను చంపడానికి 21 ప్రయత్నం చేసినాడు ఈరోజు చచ్చిపోయాడు అని పండుగ చేసుకోలేదు హల్లెలూయా నన్ను చంపడం కోసం కుదరక నా తల్లిని నా తండ్రిని నా యొక్క బంధువులను ఇబ్బంది పెట్టినటువంటి సౌలు చచ్చిపోయాడు అని ఎన్నడే కానీ ఊరేగింపు జరిగించదు ఒక సామాన్యంగా ఒక వ్యక్తి ఇటువంటి సందర్భంలో ఉంటే కనుక ఒక సామాన్య వ్యక్తి మనం చూస్తే కనుక మనల్ని బాగా బాధ పెట్టిన వారు అలానే మనల్ని బాగా ఇబ్బంది పెట్టిన వారు మనం చూస్తే కనుక వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే సంతోషించేది మొట్టమొదటి స్థానంలో మనమే ఉంటూ ఉంటాం కానీ దావీదు దానికి అంగీకరించలేదు మనం చూస్తే కనుక చనిపోయిన వాడు నిజమే ఎన్నో తప్పులు చేశాడు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు నన్ను ఎంతో బాధ పెట్టాడు అయినప్పటికీ కూడా ఏం చేస్తుంటున్నాడు ఇస్రాయేల్కి గొప్పవాడు అని చెప్పి పొగుడుతూ ఉంటున్నాడు అంట హల్లెలూయా మనం చూస్తే కనుక ఇక 19వ వాక్యం నుంచి 26-27 వరకు చూస్తే కనుక ఇదంతా కూడా ఇక దావీదు సౌలును అక్కడ కూడా కించపరచకుండా ఎంతగానో
పొగిడి గొప్ప చేసి ఇటువంటి వారు మనకి ఎక్కడ దొరకరు అని చెప్పి వారిని ఊరేగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంత ఇంత ఓర్పు, ఇంత సహనం, ఇంత ప్రేమ ఎలా వచ్చింది దావీదుకు? ఇంతగా యోనాతానుని ఎలా అయితే చూశాడో సౌలును కూడా అలానే చూశాడు. ఎన్నడూ కూడా సౌలును కించపరిచేటువంటి పరిస్థితి దావీదు జీవితంలో లేదు. అలానే సౌలును చంపడానికి రెండు అవకాశాలు వచ్చినప్పటికి కూడా ఇక దావీదు సౌలు మీద చేయి వేయలేదంట. ఎందుకంటే కనుక ఇక దావీదు అసూయ అనేటువంటి గుంటలో లేడు కాబట్టి. హల్లెలూయా. నేటి కాలంలో మనం కూడా ఏ గుంటలో ఉంటున్నామో మనము ఆలోచించుకోవాలి. మనకు తెలియకుండానే, మనకు తెలియకుండా తెలిసి ఎవరు కూడా గోతిలో పడరు, ఎవరు కూడా తెలిసి బోరు బావిలో పడరు, ఎవరు కూడా తెలిసి బావిలో పడరు. కానీ తెలియక పడిపోతూ ఉంటారు కదా. ఆ గోతిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయండి? కనుక ఎంత గొప్పవాడైనటువంటి సౌలును ఏ స్థితికి వెళ్ళిపోయాడు. తనకు ఆత్మీయతను పోగొట్టుకున్నాడు, తనకు అధికారాన్ని పోగొట్టుకున్నాడు, తనకు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చివరికి ఒక భటుడు చేతిలో చనిపోసినటువంటి పరిస్థితి యొక్క దావీదుకు యొక్క సౌలుకు కలిగిందనమాట. అంతగా దిగజారిపోవడానికి కారణం యొక్క అసూయ అనేటువంటి గుంట అనమాట. హల్లెలూయా. అందుకనే అసూయ అనేటువంటి గుంటలో ఎన్నడే కానీ మనము ఉండకూడదు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంకొక ఐదు గుంటలు ఉన్నాయి. రోజుకు ఒక గుంట, వారానికి ఒక గుంట నేర్చుకుంటే కనుక మనకు తెలుసుద్ది. ఈ యొక్క అసూయ అనేది తెలియకుండానే ఉంటుంది, కానీ అది ఇతరులను పాడు చేయదు, మనల్నే పాడు చేస్తుంటుంది. సౌలు దావీదు మీద అసూయ పడే కొద్దీ దావీదుకు ఎటువంటి నష్టం లేదు, కానీ సౌలుకు మాత్రం ఎంతో నష్టపోయాడు. అందుకనే ఎప్పుడు కూడా ఇతరులతో మనం పోల్చుకోకూడదు. దేవుడు వారికి ఏమి అవసరమో అది వారికి ఇచ్చాడు, మనకేమి అవసరమో మనకది ఇస్తున్నాను చూడాలి. కానీ వారికి ఉంది మనకు లేదు అనేటువంటి అసూయ, లేకపోతే వారు ఎదిగిపోతున్నాడు అనేటువంటి అసూయ, లేకపోతే వారు అన్నీ సంపాదించుకుంటున్నారు నా వల్ల కావట్లేదు అనేటువంటి అసూయ కానివ్వండి, ఏ అసూయ కూడా క్రైస్తవులను ఏలుబడి చేయకూడదు అనమాట. అసూయ అనేది క్రైస్తవుని ఏలుబడి చేయడం మొదలు పెడితే కనుక ఇక క్రైస్తవులు పూర్తిగా ఇక హంతకుడిగా తయారు చేస్తున్న దానికి యొక్క సౌలు మనకు ఆదర్శంగా ఉన్నాడు. దేవుడికి వాక్యమును దీవించిన గాక. ఆమేన్.